22/7/2024 తెల్లవారుజామున 12 గంటల ప్రాంతంలో అయితే జరిగింది అధ్యక్ష, అగ్ని ప్రమాదం అధ్యక్ష. తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్ళటం, డీజీపీ గారు అవ్వచ్చు, మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు. ఇది కేవలం కుట్రపూరితం జరిగిందని చెప్పేసి నిర్ధారణ చేయాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం, దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం, అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం, ఇవన్నీ కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష. అందుకే అధ్యక్ష ఏదైతే కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ అంతా కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి, పి రామచంద్రారెడ్డి, పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైల్ దహనం చేశారని చెప్పేసి తేలింది అధ్యక్ష. వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు. అయితే ఈ నిరారోపణ ఆధారాలు సహా విచారం సిఐడి నిరూపించాల్సి ఉంది. అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దలు అడిగినట్టుగా అధ్యక్ష మదనపల్లిలో రీవెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష 13,445 ఎకరాలు ఉంటాయి అధ్యక్ష. లా ప్రకారంగా జరిగింది 8,882 అధ్యక్ష. లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది 4,563 అధ్యక్ష. అలాగే అధ్యక్ష అసైన్డ్ భూమి ఫ్రీ హోల్డ్ అయింది అధ్యక్ష, రిజిస్టర్ అయినాయి 731 అధ్యక్ష, దాంట్లో అన్లాఫుల్ గా 200 అధ్యక్ష. అలాగే అధ్యక్ష పెద్ద అడిగినట్టుగా రీవెరిఫికేషన్ ఆఫ్ అసైన్డ్ ల్యాండ్స్ ఫ్రమ్ మేడ్ ఫ్రీ హోల్డ్ 48,025 లాఫుల్ గా అయితే 23,000 అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష. ఎందుకు చెప్తానండి అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష. ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయట పడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూడిద చేశారు అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బూడిద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది, మా అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు, మా అధికారులు కూడా అక్కడికి వెళ్ళారు, తప్పకుండా సాక్షులను పట్టుకుని ఆ బూడిద నుంచి కూడా బయట తీసుకొస్తారు అధ్యక్ష. ఏదైతే 2,443 ఫైల్స్ దగ్ధం అయినాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ A to Z అన్ని కూడా రిట్రీవ్ చేశాం అధ్యక్ష. దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, పేరు చెప్పొద్దని, కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తుంది అధ్యక్ష.